నమస్కారం. బీఆర్ న్యూస్ సోలాపూర్ తెలుగు వార్తలకు మీ అందరికీ స్వాగతం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. సంత జ్ఞానేశ్వర్ మహారాజ్ పల్లకి మార్గం యొక్క రాబోయే 30వ తేదీన భూమి పూజ వేడుక. పండర్పూర్ లో గౌరవనీయులు, మంత్రుల యొక్క ప్రయాణం. కార్మికుల ప్రశ్నలను పరిష్కరించడానికి ఎల్లప్పటికీ ప్రయత్నిస్తాం, ఎమ్మెల్యే ప్రణితి షిందే వీరిచ్చిన హామీ. భవానీపేట్ నీటి గిరిణిలోని కార్యం నిర్లక్ష్యంగా నీటి టెస్టింగ్ ల్యాబ్ బంద్ పెట్టిన యొక్క ప్రమాదకరమైన విషయం ఎదురు రావడం. మరియు రాబోయే పాలిక ఎన్నికల్లో వికాసం యొక్క వైపుతో ఓటింగ్ చేయాలి, ఎమ్మెల్యే విజయ్ కుమార్ దేశ్ముఖ్ వీరు చేసిన ఆవాహన. ఈడీ అంటే ఇంటి అల్లుడు అంటూ పదాలు వాడుకుంటూ ఎమ్మెల్యే ప్రణితి షిందే వీరు బీజేపీ పార్టీ పేరు తీసుకోకుండానే బీజేపీ పార్టీపై ఆరోపణ చేశారు. ప్రభాగ్ నంబర్ 15లో డ్రైనేజ్ లైన్ యొక్క లోకార్పణ వేడుక శనివారం రోజున సాయంత్రమున ఎమ్మెల్యే ప్రణితి షిందే వీరి చేతుల మీదుగా జరిగింది. ఈ వేళ వారు మాట్లాడారు. వీరి విరోధంలో ఎవరూ మాట్లాడలేరు, కొందరు మాట్లాడారు. అయితే ఈడీ ఎందరో మనసులో వారి విషమున భయం ఉంది. ఈడీ వారి ఇంటి అల్లుడుగా ఉన్నారు. మన దేశంలో ఏదైతే జరుగుతుందో అది ఎంతో దారుణంగా ఉంది అంటూ వారన్నారు. सगळ्यांच्या मनात भीती आहे. एवढ्या मोठ्या मोठ्या लोकांना निष्कारण अटक करतात तर आपण काय? आपल्या घरी पण कधी कधी कशाची अडकवती मी तुम्हाला सांगून ठेवते. जे त्यांच्या विरोधात बोलले ना, त्यांचा आवाज गप्प करायला कशाची. आज प्रेस रिपोर्टरची काय हे झाले, त्यांच्या विरोधात कोणी लिहायलाच तयार नाही. लिहिलं तर बापरे काय होईल काय माहिती, त्यांच्या ऑफिसवर छापे पडतील. परवा झालं असं, एक मोठा न्यूजपेपर आहे आपल्या देशातला, ते विरोधात पण लिहित नाही, पण ते त्यांच्या बाजूने पण लिहित नाही. दुसऱ्या दिवशी आपल्या देशात त्यांचे जेवढे ऑफिस आहेत त्या ऑफिसवर रेड. ईडी म्हणजे ह्यांच्या घरचा जावईच झालाय. त्याला ह्यांनी विरोधात बोलवलं, चला ईडीला पाठवा. म्हणजे आपले पीआय पण जात नाहीत बाबा, तेवढे ह्यांचे ईडीवाले जातात. म्हणजे ईडी आता काय ప్రభాగ్ నంబర్ 13లో బీజేపీ ఓబీసీ ఆరక్షణ జనజాగరణ మోహిం రథయాత్ర యొక్క ప్రజల నుండి స్వాగతం చేయడం జరిగింది. మహావికాస్ అఘాడీ ప్రభుత్వం యొక్క నాకర్త వలన ఓబీసీ ఆరక్షణ రద్దయింది. ఈ ప్రభుత్వం విరోధంలో అలాగే ఓబీసీ ఆరక్షణ లభించాల్సిందే, అందుకు అన్ని విధాల దర్జాలపై సంఘర్షించే భారతీయ జనతా పార్టీ యొక్క ఓబీసీ ఆరక్షణ బచావ్ ధోరణ, అలాగే అందుకు ప్రారంభమైన పోరాటం గురించి సామాన్యమైన ఓబీసీ ప్రవర్గాల్లోని ప్రజల్లో జనజాగరణ అవ్వడానికి భారతీయ జనతా పార్టీ, మహారాష్ట్ర రాజ్య, అలాగే మాజీ ముఖ్యమంత్రి, అలాగే ప్రతిపక్ష నాయకులు దేవేంద్ర ఫడణవీస్ వీరితో పాటే అందరూ కూడా యుద్ధం పుణెలో చేస్తున్న పోరాటం యొక్క ఫుటేజ్ ఉన్న ఓబీసీ ఆరక్షణ జనజాగృతి మోహిం రథయాత్ర యొక్క ప్రభాగ్ నంబర్ 13లో స్వాగతం, అలాగే ప్రతి చోట జనాల్లో జనజాగరణ చేయడం జరిగింది. అశోక్ చౌక్లో జరిగిన స్వాగతం అలాగే జనజాగరణ మోహింలో నగరం సర్చిట్నీస్ రుద్రేష్ బోరామణి, మెంబర్ సునీల్ కామాఠి, మాజీ మెంబర్ విజయ వడ్డేపల్లి, భూపతి కంట్రం, మల్లికార్జున్ సర్గం, సత్యనారాయణ గుర్రం, గంగాధర్ గుల్లాపల్లి, మహేష్ ధారా, లింగప్ప జవకుఠే, గిరీష్ బత్తుల్, ఓబీసీ మోర్చా యొక్క అర్చన వడ్నాల్ వీరితో పాటే ప్రభాగ్ నంబర్ 13 యొక్క భారతీయ జనతా పార్టీ యొక్క పదాధికారి మరియు పరిసరంలోని ప్రజలు చాలా ఎక్కువ సంఖ్యలో హాజరయ్యారు. రాబోయే పాలిక ఎన్నికల్లో వికాసం వైపుతో ఓటింగ్ చేయాలి అంటూ ఆవాహన ఎమ్మెల్యే విజయ్ కుమార్ దేశ్ముఖ్ వీరు చేశారు. ప్రభాగ్ నంబర్ 2 యొక్క మెంబర్ డాక్టర్ కిరణ్ దేశ్ముఖ్ వీరి నిధి నుండి, ప్రభాగ్ వికాస్ నిధి నుండి, ఆదర్శనగర్లోని హెచ్ఎం భాగ్వాన్ ఘర్ నుండి మార్గం డామరీకరణ చేయడం జరగనుంది. ఈ కార్యం ఓపెనింగ్ ఎమ్మెల్యే విజయ్ కుమార్ దేశ్ముఖ్, అలాగే ఆదర్శనగర్లోని స్థానికుల యొక్క చేతుల మీదుగా చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మెంబర్ డాక్టర్ కిరణ్ దేశ్ముఖ్, మహిళా అలాగే బాల కళ్యాణ సభాపతి కల్పనా కార్భారి, శలన్ షిందే, నారాయణ్ బన్సుడే, బాజార్ సమితి సంచాలక్ బసవరాజ్ ఇట్కళే వీరంతా కూడా హాజరయ్యారు. గత మండలం ఎన్నికల్లో ఎమ్మెల్యే విజయ్ కుమార్ దేశ్ముఖ్ వీరు, అలాగే 4 బీజేపీ యొక్క మెంబర్లు వికాస కార్యాల ఆశ్వాసనాల పూర్తత అవుతోంది. అందువలన ఈ భాగంలోని ముస్లిం బంధువులు బీజేపీ వెనకాల నిలబడి వికాసం యొక్క వైపుతో ఓటింగ్ చేయాలంటూ ఆవాహన ఆదర్శనగర్లోని స్థానికులు సాదిక్ హుండేకరి, అలాగే హెచ్ఎం భాగ్వాన్ వీరు చేశారు. మండలం మహామానవ డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ ట్రేడ్ యూనియన్ వారి తరఫున మేళావాని నిర్వహించడం జరిగింది. సోలాపూర్ మండలం మహామానవ డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ ట్రేడ్ యూనియన్ అధ్యక్ష బాపూసాహెబ్ సదాఫులే వీరి నాయకత్వంపై నియోజించబడిన భవ్యమైన కార్మికుల మేళావాలో ఎమ్మెల్యే ప్రణితి షిందే ట్రేడ్ యూనియన్ యొక్క కార్యపద్ధతి గురించి పొగుడుతూ ముందటి వారంలో నగర వికాస ఖాత వైపు మంత్రాలయ మీటింగ్ నిర్వహించి సోలాపూర్ మండలంలోని రకరకాల సంవర్గాల్లోని 447 ట్రాన్స్ఫర్లు, రోజందారీ కర్మచారి, అలాగే 22 వాహన చాలక్ వీరికి సేవలో ఖాయం చేసే సందర్భంలో, అలాగే సోలాపూర్ మండలం వారి కర్మచారులకు మండిపోతున్న యొక్క ధరల భత్త
హోదా ఇచ్చి 2016 నుండి 7వ వేతన ఆయోగాన్ని ప్రారంభించడానికి, అలాగే సీమ పెరిగింపులోని కర్మచారులకు న్యాయం పొందివడానికి ముందటి వారంలో మంత్రాలయంలో మీటింగ్ ఏర్పాటు చేసి కర్మచారులకు దీపావళి పండుగ తీపిగా మార్చబోతున్నట్లు ఖచ్చితంగా తెలియజేసి యూనియన్ అధ్యక్ష బాపుసాహెబ్ సదాఫులే వీరు కార్యపద్ధతి గురించి పొగిడారు. ఈవేళ ఘటనాయకులు చేతన్ భావ్ నరోటే, మెంబర్ బాబా మిశ్రీ వీరు గౌరవనీయులు మనోభావాలు వ్యక్తం చేస్తుండగా 447 బదిలీ రోజందారీ కర్మచారులకు, అలాగే 22 వాహనశాల కర్మచారులకు సేవలో ఖాయం చేయడం కన్నా మేము కూడా అసలు చేసే దగ్గర ఊరుకోము, వారికి ఎమ్మెల్యే ప్రణితీసిందే, వీరి నుండి కర్మచారులకు న్యాయం పొందిస్తామంటూ తెలియజేశారు. ఈవేళ మెంబర్ వినోద్ భోస్లే, బాబా కరంగుళే, సంగమిత్ర చౌదరి, సైమన్ గట్టు, యూనియన్ పదాధికారి పింటూ జెటీథోర్, అలీం పఠాన్ వీరంతా కూడా హాజరయ్యారు. ఫౌజా చౌడి పోలీస్ స్టేషన్ అలాగే థోర్లా మొంగవేడ తాలిం వీరి సంయుక్తంగా చట్టం విషయమున మార్గదర్శన చేస్తున్న శిబిరాన్ని నిర్వహించడం జరిగింది. థోర్లా మొంగవేడ తాలిం అలాగే ఫౌజా చౌడి పోలీస్ స్టేషన్ వీరి సంయుక్తంగా కోర్టు మీ తలుపులపై అంటే న్యాయాలయ అప్లయదారి ఈ చట్టం విషయమున మార్గదర్శన శిబిరం యొక్క నిర్వహించడం జరిగింది. ప్రముఖ మార్గదర్శకులుగా 9వ దివాణి సహ న్యాయాధీశులు అలాగే 1వ వర్గ దండాధికారి శ్రీమతి తాపిడియా మేడం వీరు, అడ్వకేట్ షేకే వీరు చట్టం విషయమున పూర్తిగా మార్గదర్శించారు. ఈవేళ ప్రతిపక్ష నాయకులు అమోల్ షిందే, రాజుభాయ్ ఉండేకరి, రియాజ్ షేక్, ప్రకాశ్ అవస్థి వీరితో పాటే పరిసరంలోని అసంఖ్యమైన ప్రజలు హాజరయ్యారు. ఆధ్యాత్మిక రాజధానిలో శ్రీ సంత జ్ఞానేశ్వర్ మహారాజ్ పల్లకి మార్గం యొక్క భూమి పూజ వేడుక రాబోయే 30వ తేదీన జరగనుంది. శ్రీ సంత జ్ఞానేశ్వర్ మహారాజ్ అలాగే శ్రీ సంత తుకారాం మహారాజ్ పల్లకి మార్గం యొక్క భూమి పూజ శనివారం 30వ తేదీన కేంద్రీయ రస్తే అలాగే జలవాహతూక మంత్రి నితిన్ గడ్కరీ వీరి ప్రముఖమైన సన్నిధిలో ఉదయమున 11 గంటలకు పంఢర్పూర్లోని రైల్వే మైదానంలో జరగబోతూ ఈ కార్యక్రమానికి రాజ్యం యొక్క సీఎం ఉద్దవ్ ఠాక్రే, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్, చంద్రకాంత్ పాటిల్, ప్రతిపక్ష నాయకులు దేవేంద్ర ఫడణవీస్, సోలాపూర్, పుణే, సాతారా జిల్లాలోని ఎమ్మెల్యే, ఎంపీలు వీరంతా గౌరవనీయులు హాజరవబోతున్నారంటూ ఎమ్మెల్యే ప్రశాంత్ పరిచారక్ వీరు శాసకీయ విశ్రామ గృహంలో జరిగిన విలేకరుల పరిషత్లో ఆదివారం రోజున ఉదయమున వివరించారు. పల్కీ మార్గ, సంత జ్ఞానేశ్వర మహారాజ్ పల్కీ మార్గ, సంత తుకారాం మహారాజ్ పల్కీ మార్గ కరణ్యా సంబంధిత దళవణ మంత్రి గడ్కరీ సాహెబాని ఘోషణా కేలి హోతీ. याच्यामध्ये राज्य आणि केंद्र या दोघांच्या समन्वयामधून हा मार्ग करण्याचं प्रस्तावित केलं होतं. मग ते करत असताना आपण नेहमी बघतो की आळंदी आणि तो देहूवरून येणाऱ्या वारकऱ्यांना रस्त्यावरती अनेक हाल अपेष्टा सहन करायला लागतात. पावसाचा दिवस काळ असतो, अशा वेळेस एक कायमस्वरूपी चांगला महामार्ग त्या ठिकाणी व्हावा, त्या दृष्टीनं या महामार्गाचं भूमिपूजन उद्याच्या 30 ऑक्टोबर रोजी सकाळी 11 वाजता ज्ञानेश्वर महाराज पालखीच्या मागचे काही महत्त्वाचे संत पालखीचे प्रमुख असतील आणि तुकोबारायांच्या पालखीच्या मागचे काही प्रमुख असतील आणि पंढरपुरातली जे काही मठ संस्थानं आहेत प्रामुख्यानं त्या सर्वांच्या शुभ हस्ते आणि माननीय आमदार नितीनजी गडकरी साहेब, माननीय उद्धवजी ठाकरे साहेब, उपमुख्यमंत्री अजितदादा, विरोधी पक्षनेते देवेंद्रजी फडणवीस साहेब, चंद्रकांतदादा पाटील आणि ह्या तिन्ही मार्गावर दोन्ही मार्गावर येणारे खासदार, आमदार आणि प्रमुख यांच्या उपस्थितीमध्ये करण्याचं नियोजन हे नॅशनल हायवे अथॉरिटी ऑफ इंडियाच्या वतीनं आहे. भवानीपेठ नीटिगिरणीलोनी नीटि टेस्टिंग लॅब गत 8 నెలల నుండి బంద్గా ఉన్న ప్రమాదకరమైన విషయం ఇప్పుడు ఎదురొచ్చింది. భవానీపేట్ నీటిగిరణిలోని నీళ్లు టెస్టింగ్ ల్యాబ్ ఇది గత 8 నెలల నుండి ఆపేసినట్లు ప్రమాదకరమైన విషయం మాజీ మెంబర్ జగదీష్ పాటిల్ వీరు ఎదురు తెచ్చారు. నీటిగిరణిలో మాజీ మెంబర్ జగదీష్ పాటిల్ వీరు సోమవారం రోజున నేరుగా కలిశారు. ఈవేళ ల్యాబ్ బంద్గా ఉన్నట్లు కనిపించింది. అక్కడున్న కర్మచారులు అడగగా ల్యాబ్ బందే ఉన్నట్లు వారన్నారు. ఈవేళ జగదీష్ పాటిల్ వీరు సంబంధమున్న అధికారులకి ఫోన్ నుండి సమాధానం అడిగారు. ఈ ల్యాబ్లో నీటిలో ఎంతవరకు క్లోరిన్ మాత్ర ఉంది, ఎంతవరకు తురుటి కలిసి ఉందో దీని టెస్టింగ్ చేయబడుతుంది, దాని తర్వాతే నగరానికి నీటి సరఫరా చేయబడుతుంది. కానీ ఈ ల్యాబే గత 8 నెలల నుండి బంద్గా ఉంది. ఇంతగా గంభీరమైన విషయం ఉండగా కూడా ఏ ఒక్క అధికారి కూడా ఈ విషయం గురించి గంభీరంగా లేడు. నగరంలోని 15 లక్షల యొక్క ప్రజలతో ప్రాణాలతో ఆడుకునే యొక్క ప్రాణాల గురించి అసలు ఎవరికి కూడా పర్వాలేదు అంటూ మాజీ మెంబర్ జగదీష్ పాటిల్ వీరు అన్నారు. ఈ ల్యాబ్ రాబోయే 8 రోజుల్లో ప్రారంభించకపోతే ఆందోళన చేస్తామంటూ సంకేతాన్ని మాజీ మెంబర్ జగదీష్ పాటిల్ వీరిచ్చారు. ఎమ్మెల్యే విజయ్ కుమార్ దేశ్ముఖ్ వీరి పుట్టినరోజు సందర్భంగా ఓం ఆస్థా ప్రతిష్టాన్ వీరి యొక్క తరఫున విధాయక ఉపక్రమాలను నిర్వహించడం జరిగింది.
ఎమ్మెల్యే విజయ్ కుమార్ దేశ్ముఖ్ వీరి పుట్టినరోజు సందర్భంగా ఓం ఆస్థా ప్రతిష్టాన్ తరఫున రక్తదాన శిబిరం అలాగే చీరలు పంచే కార్యక్రమాన్ని నిర్వహించబడి ఉండింది. ప్రతిష్టాన్ యొక్క సంస్థాపకులు జగదీష్ హన్రావ్ వీరి యొక్క మార్గదర్శనపై ఈ విధాయక ఉపక్రమాన్ని పూర్తి చేయబడింది. ఎమ్మెల్యే విజయ్ కుమార్ దేశ్ముఖ్, పార్టీ యొక్క నగరం అధ్యక్ష విక్రమ్ దేశ్ముఖ్ వీరు ఓం ఆస్థా ప్రతిష్టాన్ ఉపక్రమశీలత గురించి ప్రశంసించారు. ప్రతిష్టాన్ యొక్క సంస్థాపకులు అలాగే యువ నాయకులు జగదీష్ హన్రావ్ వీరు ఈ సామాజిక ఉపక్రమం గురించి, నిర్వహించడం వెనుకున్న గురించి ఉద్దేశాన్ని స్పష్టించారు. ఈవేళ సభాగ్ర నాయకులు శివానంద్ పాటిల్ అలాగే రుద్రేష్ బూరామణి, ప్రశాంత్ ఫతేపూర్కర్, ప్రవీణ్ కాంబ్లే, బసవరాజ్ ఇట్కలే, రమేష్ దులంగే, నాగేష్ జావడే వీరంతా హాజరయ్యారు. చాట్ల చౌక్లోని నవదుర్గ మందిర్లో ఈ కార్యక్రమం నిర్వహించబడి ఉండింది. మనోరమ బ్యాంక్ వారి రౌప్య మహోత్సవీ సంవత్సరం సందర్భంగా మహిళల గురించి వైవిధ్యపూర్ణమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మనోరమ బ్యాంక్ యొక్క రౌప్య మహోత్సవీ సంవత్సరం సందర్భంగా మహిళల గురించి వైవిధ్యపూర్ణమైనటువంటి కార్యక్రమం అలాగే ఉపక్రమాలతో పాటు పోటీలను నిర్వహించబడి ఉండింది. ఉదయం సత్రంలో సోలో డాన్స్, అభివాచన, కావ్యవాచన, గాయన, నాట్య చట, అలాగే మధ్యాహ్నం సత్రంలో అత్త కోడళ్ళు, స్నేహితురాళ్ళు, తల్లి కూతురు అంటూ విషయాలపై సంవాదించే మరియు అభినయం చేసే ఒక కౌశల్యాత్మకమైన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఆన్లైన్ చదువు అలాగే మహిళా మరియు గ్రాహకులు వీరంతా కూడా ఈ విషయాలపై వైచారిక మంథన చేశారు. అదేవిధంగా మిసెస్ మనోరమ అంటూ విధమైన పోటీ కూడా ఇక్కడ పూర్తి చేయడం జరిగింది. ఈవేళ మనోరమ సఖి మంచ్ యొక్క అధ్యక్షులు శోభామోరే, మనోరమ పరివారం ప్రముఖులు ఆధార్ స్తంభ శ్రీకాంతమోరే వీరు బ్యాంక్ యొక్క రౌప్య మహోత్సవీ సంవత్సరం సందర్భంగా కార్యం అలాగే ఉపక్రమాల గురించి వివరించారు. ఈ వితరణ వేళ ప్రముఖమైన అతిథులుగా రాజశ్రీ భోళే, వనమాల కిణికర్, డాక్టర్ వర్ష కిరిపేకర్ వీరంతా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి మనోరమ బ్యాంక్ ఉపాధ్యక్షులు అస్మిత గాయక్వాడ్, సిఇఓ శిల్ప కుల్కర్ణి, బ్యాంక్ యొక్క సంచాలిక సునీత పాటిల్, సుర్వసే, ఉజ్వల సాంఖ్య, శుభాంగి భోస్లే, మనోరమ మల్టీస్టేట్ యొక్క వ్యవస్థాపిక అరుంధతి నాయుడు, అలాగే అంజలి మోరే, నైనా భోస్లే వీరంతా కూడా హాజరయ్యారు. డాక్టర్ వసంకర్ వీరి స్పిన్ హాస్పిటల్లో ఆదివారం రోజున నిర్వహించబడిన ఆరోగ్య తపాసిని శిబిరానికి తజ్ఞులైన డాక్టర్లు ఎంతో గొప్ప మార్గదర్శన చేస్తూ చికిత్స నిర్వహించారు. రామ్వాడిలో డాక్టర్ వలశంకర్ వీరి యొక్క స్పెన్ అంటేనే ఎస్పి ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూరో సైన్సెస్ ఇక్కడ ఆదివారం రోజున ఆరోగ్య తపాసిని శిబిరాన్ని నిర్వహించబడింది. ఎపిలెప్సీ, ప్యారలసిస్, వెనుముక్క వ్యాధులు, వీపు నొప్పి, కాళ్ళు చేతులకు నొప్పిలు, బ్లడ్ ప్రెషర్, డయాబెటీస్, గుండెపోటు వీటిపై, అలాగే తలనొప్పి వీటిపై కూడా సుప్రసిద్ధమైనటువంటి మేందురోగ తజ్ఞులు డాక్టర్ అశ్విన్ వలశంకర్, ఖ్యాతనామ న్యూరో సర్జన్ సోనాలి వలశంకర్ ఈ తజ్ఞులు శిబిరార్థులకు తప చికిత్స చేశారు. మౌలిక మార్గదర్శన అలాగే చికిత్స చేస్తూ ఎంతో గొప్ప సలహాలు ఇస్తూ సంవాదించారు. డాక్టర్ సోనాలి వలశంకర్ అలాగే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ మనీషా మానే వీరు ఈ శిబిరంతో పాటు నిర్వహించడం వెనుకున్న ఉద్దేశాన్ని స్పష్టించారు. ఈ శిబిరంలో బ్లడ్ ప్రెషర్, అలాగే రక్తంలోని ఆక్సిజన్, షుగర్, ఈసీజీ, ఎన్సీవీ, సిబిసి, సిరం, క్రియేటినిన్ ఈ చికిత్సలు ఉచితంగా చేయబడ్డాయి. ఎంఆర్ఐలో 500 రూపాయల కన్సెషన్ ఇవ్వడం జరిగింది. ఈ శిబిరం ఓపెనింగ్ వేళ డాక్టర్ వినాయక్ టెంబుర్నికర్, డాక్టర్ నోవెల్ అన్మోల్, డాక్టర్ గణేష్ కుమార్ ఖామ్కర్ వీరు హాజరయ్యారు. సంత జ్ఞానేశ్వర్ మహారాజ్ పల్లకి మార్గం యొక్క రాబోయే 30వ తేదీన భూమి పూజ వేడుక, పండర్పూర్లో గౌరవనీయులు, మంత్రుల యొక్క ప్రయాణం, కార్మికుల ప్రశ్నలను పరిష్కరించడానికి ఎల్లప్పటికీ ప్రయత్నిస్తాం, ఎమ్మెల్యే ప్రణితి షిందే వీరిచ్చిన హామీ, భవానీపేట్ నీటి గిరిణిలోని కార్యం నిర్లక్ష్యంగా నీటి టెస్టింగ్ ల్యాబ్ బంద్ పెట్టిన యొక్క ప్రమాదకరమైన విషయం ఎదురు రావడం, మరియు రాబోయే పాలిక ఎన్నికల్లో వికాసం యొక్క వైపుతో ఓటింగ్ చేయాలి, ఎమ్మెల్యే విజయ్ కుమార్ దేశ్ముఖ్ వీరు చేసిన ఆవాహన. ఈరోజు వార్తలు ఇంతటితోనే సమాప్తం. నమస్కారం.